స్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ కిచెన్ బై మామ్ ఇవాళ వీడియోలో పొటాటో బజ్జీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట ఇది చాలా ఈజీ చాలా బాగుంటుంది నేను చెప్పిన కొలతలు అయితే చేసుకోండి ఇక నేను రెండు పొటాటోస్ని తీసుకున్నానండి మీకు ఎన్ని పొటాటోస్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు అలానే ఇక్కడ చూస్తున్నారు కదా కత్తితో కోసుకుంటే ఇంత మందంగా పొటాటో బజ్జీకి అనేది బాగుంటుంది మీరు ఒకవేళ స్లైస్ అయితే కట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది ఇవి పొటాటో చిప్స్కి అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు ఆ స్లైసెస్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్లోకి ఈ స్లైసెస్ అన్నీ వేసేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అట్లా ఉంచేసేయండి బాగా నానిన తర్వాత బాగా నానిన తర్వాత అవి అనేవి పక్కన ఒక క్లాత్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఒక క్లాత్ మీద పరుచుకొని ఇవన్నీ బాగా వాటర్ పీల్చుకుని అంతవరకు ఉంచుకోండి బాగా రబ్ చేయండి రబ్ చేసేటప్పుడు చాలా స్లోగా చేయండి ఎందుకంటే ఉల్లగడ్డలు అనేవి విరిగిపోతాయి అన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అట్లా రబ్ చేసేసిన తర్వాత ఇవటన్నిటినీ కూడా క్లోజ్ చేసేసేయండి ఇట్లా క్లోజ్ చేసేసిన దానివి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన పిండిని మనం కలుపుకుందాం ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక బౌల్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి మీకు ఇక్కడ ఒక కప్పు కాకపోతే ఎన్ని కప్పులైనా యూజ్ చేసుకోవచ్చు అలానే ఒక టీ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ అనేది వేసుకోండి చిటికైనంత కారం వేసుకోండి అలానే తగినంత ఉప్పుని వేసుకోండి చిటికినంత పసుపుని వేసుకోండి ఇవన్నీ బాగా డ్రై ఇంగ్రీడియంట్స్ అని మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి మీకు ఒకవేళ జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదండి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని లమ్స్ లేకుండా కలుపుకోండి లమ్స్ అనేవి ఉండకూడదండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అట్లా లమ్స్ అనేది లేకుండా బాగా నీట్గా జారుగా కలుపుకోండి ఒకవేళ మీకు లూజ్ అయింది అనిపిస్తే ఇంకో రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిందని మనకి ఎలా తెలిసింది అంటే ఆయిల్కి కొంచెం మీరు ఏదైనా ఆ పిండిని తీసుకొని అట్లా వేయంగానే అది అట్లా టప్ అని పైకి రావాలి అప్పుడు ఆయిల్ హీట్ అయిందని మనకు తెలిసిపోతుందనమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకొని దీంట్లో వేసేసుకోండి ఉల్లగడ్డ బజ్జీని బాండికి సరిపోయినంత వేసుకోండి మళ్ళీ ఇరిగైపోతే మళ్ళీ కలపెట్టడానికి కష్టమైపోయింది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చేసేసుకోండి చూసారా ఇట్లా వచ్చేసి లైట్ ఎల్లో కలర్ వస్తే చాలండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం అంతే అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది మీ ఎవరికైనా ఇంకా స్పైసీగా తినాలనిపిస్తే ఈ మధ్యలో కోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర పెట్టుకొని కారం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది నేను ఇక్కడైతే ఇంతవరకే చూపిస్తున్నాను మీకు నచ్చినట్టయితే అట్లయినా చేసుకోవచ్చు చూసారా ఎంత బాగున్నాయో మరి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ మీరు చూడగలుగుతారు చూసారా ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉన్న కామెంట్ సెక్షన్ షేర్ చేసేసుకోండి బాయ్ బాయ్